యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు మరి ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీకు ఒక ప్రత్యేకమైన విషయం అదేంటంటే లెప్రసీ అంటే కుష్టి వ్యాధి మరి ఈ కుష్టి వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ఈరోజు మన స్టూడియోకి జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ అధికారి అయిన డాక్టర్ షేక్ ఖాదర్వలి గారు మన ముందున్నారు వారితో మాట్లాడి ఈ కుష్టి వ్యాధి మీద ఉన్న అనుమానాలు దాని మీద అవగాహన ఇలాంటి కార్యక్రమాలన్నీ వారికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి యాక్ టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా సిబ్బందికి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్తే మందులు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మరి జనరల్గా కుష్టి వ్యాధి లెప్రసీ ఈ వ్యాధి మనం గతంలో ఈ సమాజంలో ఎలా ఉండేదంటే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏదో పాపం చేశారను లేదనుకుంటే ఏదో చేపకు గురయ్యారనో ఏదో ఏదైనా తప్పు చేస్తే ఈ వ్యాధి వస్తుందనో అని ఒక అవ ఆ అపోహ ఉండేది జనరల్గా కుష్టి వ్యాధి అనగానే అప్పట్లో పెద్ద వ్యాధి అది దానికి పెద్ద రోగం అని కూడా జనాల్లో ఒక నానుడి ఉంది దానికి ఒక పేరు ఉంది మరి ఏంటి అసలు ఆ కుష్టి వ్యాధి గురించి అది ఎలా వస్తుంది వస్తే మనం ఏం చేయాలి మీరు చెప్పినటువంటిది వాస్తవం అండి ఎందుకంటే పూర్వం ఈ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళని జనాలందరూ కూడా వెలియేసేవాళ్ళు అంటే ఊర్లో కూడా ఉంచేవాళ్ళు కాదు వాళ్ళందరినీ ఊరు బయట తరిమేసేటువంటి వాళ్ళు ఊరు బయట వాళ్ళని ఉంచేదానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఈ కుష్టు వ్యాధి ఒకసారి ఎఫెక్ట్ అయిందండి అంటే లెప్రసీ అనేటువంటిది కానీ ఈ రాను రాను ఈ యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్స్ చాలా జరిగిన తర్వాత ఈ యొక్క వ్యాధి అనేటువంటిది ఇది కుష్టు వ్యాధి ఇది ఏదో మనం చేసేటువంటి శాపాల వలన లేకపోతే మనం చేసేటువంటి రాచవంటి కార్యక్రమాల వల్ల కాదు ఇది ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి వ్యాధికి సంబంధించినటువంటి కారకాన్ని అంటే ఆర్గానిజాన్ని గుర్తించడం జరిగింది దాన్ని మొట్టమొదట మనకి హ్యాన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ వ్యాధికి సంబంధించినటువంటి క్రిమిని గుర్తించారు గుర్తించి ఇది ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది సో ఈ బ్యాక్టీరియా క్రిమి వలన ఈ యొక్క జబ్బు వస్తుంది అంటే మైకో బ్యాక్టీరియం లెప్రా అనేటువంటి ఒక ఆర్గానిజం వలన ఈ వ్యాధి వస్తుంది అనేటువంటిది గుర్తించడం జరిగింది అప్పటి నుంచి ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి జబ్బు ఇది ఈ జబ్బుని మనం ఇచ్చేయాలి అనేటువంటిది కూడా గుర్తించి దాని తర్వాత ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగి చేశారండి మరి దీన్ని ఎంతకాలం కనుక్కున్నా సార్ ఇది సుమారుగా నూట యాభై సంవత్సరాలు క్రితమే దీన్ని గుర్తించడం జరిగింది సో మనం గుర్తించిన తర్వాతనే ఈ యొక్క వ్యాధికి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇవ్వడం దీన్ని మళ్ళీ ఈ యొక్క వ్యాధిని రాకుండా చేయడం అనేటువంటిది వస్తుంది కాకపోతే ఈ వ్యాధి ఈ లెప్రసీ అనేటువంటి వ్యాధి ముందు చర్మం మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది ఓకే అంటే అసలు చర్మం మీద కొన్ని మచ్చలు రాగా ఆ యొక్క వ్యక్తికి లేదా ఆ యొక్క పేషెంట్కి ఆ పర్సన్కి ఎఫెక్ట్ అవుతాయి అంటే చర్మం మీద మచ్చలు అంటే ఏంటంటే మనకి చర్మం ఉండేటువంటి రంగు కాకుండా వేరే రంగుతో ప్రభావితం చేస్తుంది అంటే అంటే జనరల్గా మనం ఏమంటామంటే రాగి రంగుతో కూడినటువంటి మచ్చలని అంటాం మనం అంటే రాగి రంగుతో కావచ్చు లేకపోతే వేరే రకమైనటువంటి కలర్తో కూడా ఒకసారి మన శరీరం మీద వస్తుందన్నమాట ఇక్కడ మెయిన్గా ఏంటంటే మచ్చలు అనేటువంటివి చాలా వాటికి చాలా రకాలైనటువంటి జబ్బుల్ని కూడా మనం గుర్తించుస్తారు ఈ యొక్క చర్మ సంబంధించిన వైద్య నిపుణులు కాకపోతే ఇక్కడ మెయిన్గా లెప్రసీలో ఏందంటే మనకి మచ్చలు ఉంటాయి అవి రంగు మారి ఉంటాయి ఆ మచ్చం మీద స్పర్శ అనేటువంటిది ఉండదు మెయిన్గా గుర్తుపెట్టు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను మా ప్రజలందరికీ కూడా చెప్పడం ఏంటంటే ఆ యొక్క మచ్చం మీద స్పర్శ అనేటువంటిది ఉండదు రెండవది ఆ మచ్చం మీద వెంట్రుకలు కూడా రాలి ఉంటాయి నెక్స్ట్ చెమట కూడా పట్టదు అంటే ఆ మచ్చ దగ్గర వరకు చూస్తే చెమట ఉండదు పక్కన మళ్ళా ఏరియాలో చెమట ఉంటుంది ఓకే ఇలాంటి లక్షణాలతో మనం గన గమనించినట్లయితే మనం సస్పెక్ట్ చేయొచ్చు ఓహో ఇది ఏదో సమ్ము మారినటువంటిది ఏదో నాకు ఉన్నది అనేటువంటిది మనం కనుక్కొని ఆ తర్వాత ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి పోయేసి దానికైనా చూపించుకుంటే మనము హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఇది జనరల్గా ప్రైవేటు స్కిన్ డాక్టర్స్నా లేదంటే గవర్నమెంట్ సంబంధించిన డాక్టర్స్నా ఎవరికి కలవాలి ఎవరినైనా కలవచ్చండి అంటే డెర్మటాలజిస్ట్ అంటే చర్మ సంబంధించినటువంటి వైద్య నిపుణులతో మనం చేసుకోవచ్చు అట్లా కాకుండా కూడా చాలామంది దో బై ఎక్స్పీరియన్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా చాలామంది దీన్ని గుర్తించడం జరుగుతుంది ఇప్పుడు మా మెడికల్ డిపార్ట్మెంట్లో పిఎస్సీలో ప్రతి ఒక్క డాక్టర్ కూడా మేము ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాం దీని మీద అది ఎట్లా ఏమిటి అనేటువంటిది అంతవరకు డెఫరెంట్గా వాళ్ళు గుర్తిస్తారు అంటే ఇది లెప్రసినా లెపరసీ సంబంధించినటువంటి మచ్చన లేదా అనేటువంటిది కూడా గుర్తించడం జరుగుతుంది మరి ఆ గుర్తించిన వైద్యులు మీరు అన్నట్టు ప్రైవేట్ కావచ్చు వీళ్ళు వీళ్ళు గుర్తించి వీళ్ళని మన గవర్నమెంట్ డాక్టర్స్ ఏమైనా రికమెండ్ చేస్తారా లేకపోతే వాళ్ళే ట్రీట్మెంట్ చేయొచ్చు ఎవరైనా అండి ఎవరైనా చేయొచ్చు ఎనీ డెర్మటాలజిస్ట్ దీన్ని గుర్తించి చేయడం జరుగుతుంది మామూలుగా ఏంటంటే మాకు ప్రభుత్వ పరంగా ఏంటంటే ప్రతి ఒక్క పిహెచ్సిలో కూడా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు ప్రతి పిహెచ్లు కూడా డాక్టర్ గారు ఉంటారు వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఈ యొక్క వ్యాధిని వాళ్ళు గుర్తిస్తారు ఎందుకంటే వాళ్ళకు ట్రైన్ అప్ అయి ఉన్నారు కాబట్టి ఆ మచ్చలు ఎలాంటి మచ్చలు ఆ మచ్చల మీద ఉందా లేదా అనేటువంటి ఒక చిన్న టెస్ట్ కూడా చేస్తారు వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మరీ ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే అప్పుడు వేరే మా ఏరియా హాస్పిటల్కి కానీ లేదా జీజీహెచ్కి కానీ కానీ పంపిస్తే అక్కడ జస్ట్ స్మియర్ టెస్ట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది స్మియర్ టెస్ట్ అనేటువంటి చేసి గ్లాస్ స్లైడ్ మీద అప్పుడు ఈ పరీక్ష అనేటువంటిది చేస్తే దాంట్లో కూడా ఆర్గానిక్గా కనిపించేదానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఇంకా కాంప్లికేటెడ్గా ఉండి ఇంకా మనకు గుర్తించలేనిటువంటి స్థితిలో ఉంటే బయాప్సీ అంటే ఒక చిన్న ముక్కను తీసి చర్మ ముక్కని తీసి బయాప్సీ చేసినట్టయితే పెథాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తే డెఫినెట్గా అక్కడ ఇది అవునా కాదా అనేటువంటిది తేలడం జరుగుతుందండి మరి తెలుసుకున్న తర్వాత అంటే ఇందులో ఏమైనా స్టేజెస్ ఉన్నాయా స్టేజెస్ అంటే మనకి డబ్ల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్ ప్రకారంగా దీన్ని రెండు రకాలుగా మనం గ్రాస్గా విభజిస్తాం ఒకటి ఏంటంటే పీబీ అంటారు రెండవ రకం ఎంబీ అంటాము పీబీ అంటే ప్యాసివ్ బ్యాసిల్లరీ సంబంధించినటువంటి రకం ఎంబీ అంటే మల్టీ బ్యాసిలరీ అంటే మన శరీరం మీద ఐదు కంటే తక్కువగా ఉండి మచ్చలు ఐదు కంటే తక్కువగా ఉండి ఒక నరం ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని పీబీ కింద పెడతాము మల్టీ అంటే ఐదు కంటే ఎక్కువ మచ్చలు శరీరం మీద ఉంటాయి అదేవిధంగా ఈ నరాలు కూడా ఒకటి కంటే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి అంటే కామన్గా అల్నాలు నరువు కానివ్వండి రేడియల్ నరువు కానివ్వండి పోస్టేరి టీవీలు ఈ నరువులు ఈ ఎన్ని మన శా శాస్త్ర ప్రకారంగా ఉండేటువంటి ఇవన్నీ కూడా మన శరీర భాగంలో వీటిలో ఏ నరువు ఏంటి అనేటంతా కూడా మన డాక్టర్ గారు పర్యవేక్షణలో ఆయన పరీక్ష చేసి దాన్ని అది పీబీ కింద పెట్టాలా లేదా ఎంబీ కింద పెట్టాలా అనేటువంటిది నిర్ధారణ జరుగుతుంది నిర్ధారణ జరిగిన తర్వాత తర్వాత అప్పుడు మందులు కూడా ఉచితంగా వాళ్ళకి ఇది ఆ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇవ్వాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీబీ అనేటువంటిది గుర్తించారు ఆరు నెలల వరకు మందులు మింగాలి అంటే రెండు రకాలైనటువంటి మందులు అంటే రిఫార్మ్స్ డాప్సోను ఇవి ఆరు నెలలకి మనం మందులు వాడేస్తే కంప్లీట్గా నయమైపోతుంది అదేవిధంగా ఎంబీ ఉంది ఎంబీకి వన్ ఇయర్ వరకు కూడా మందులు తీసుకోవాలి అది డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారు దాన్ని డయాగ్నైజ్ చేసి పెడతారు మందులు మనం కానీ వాడినట్లయితే కంప్లీట్గా శరీరంలో నుంచి ఈ యొక్క క్రిమి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందండి మరి గతంలో ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వచ్చేవి ఇలా వంకరలు పోవడం మరి గాయాలు గాయాలవ్వడము చేతులకి కాళ్ళకి అవి అట్లాగే కంటిన్యూగా ఆ గాయాలు అలాగే ఉండడము వాళ్ళని చూస్తేనే మీరు అన్నట్టుగా సమాజం దూరం చేసుకుందంటే ఆ స్థాయిలో వాళ్ళు ఉండబట్టే మరి అది గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదంట లేదు ఇప్పుడు ఎందుకు అంటే జనాల్లో ప్రజల్లో ఏంటంటే దీని మీద అవగాహన అనేటువంటిది వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి అందరూ ఈ ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు బాగా ఉధృతంగా చేయబట్టి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలతో జనాల్లో అవేర్నెస్ వచ్చింది జనాల్లో అవేర్నెస్ వచ్చి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మచ్చ ఉన్నా కానీ వాళ్ళే డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారు ఇది ఏంటి ఇది ఇది ఏమన్నా చెడు చేసేదా లేకపోతే మంచి వేసా అంటే వాళ్ళు లెపరస అనేటువంటిది తెలియకపోయినా ఇదేమన్నా చెడు చేస్తుందా దీనివల్ల ఏంటి అనేటువంటిది దీంతో కూడా చాలామంది వచ్చి అడగడం జరుగుతుంది జనరల్గా కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు ఎస్ మచ్చల్ని చేసినప్పుడు క్యాన్సర్ లాగా ఒక స్టేజ్ దాటిపోతే సీరియస్ అయిపోతే ప్రాణానికి కూడా అది ఇబ్బంది కలిగిస్తుంది అలా కాకుండా దీంట్లో మీరు చెప్పినట్టు దీని మచ్చని మనం గుర్తించుకుని వదిలేసామనుకోండి అంటే ఒక సంవత్సరం చూపించుకోవాల్సింది రెండు సంవత్సరాలు చూపించుకున్నారు ఈ మధ్యలో ఏమన్నా ప్రమాదం ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ జబ్బులో మెయిన్ ఈ జబ్బు యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఏంటంటే ఈ జబ్బు ఉన్నట్టు ఆ వ్యక్తికి కూడా తెలియదు ఓకే అసలు ఇది నాకు ఈ జబ్బు ఉంది అనేటువంటిది తెలియదు అతని ఏదో మచ్చ ఉంది మామూలు దానివల్ల అతనికి ఏం నొప్పి ఉండదు అసలు స్పెర్సే ఉండదు అక్కడ అలాంటప్పుడు దానిగా చూపించుకోవడానికి కూడా పోడు అప్పుడు అప్పుడేమవుతుంది అది సుమారుగా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకా కొంచెం బాడీలో ఉధృతం అవుతుంది అప్పుడు ఉధృతం అయినప్పుడు ఏంటంటే కొన్ని అవయవాలు ఇవన్నీ కూడా దెబ్బ తినడం ఇవన్నీ కూడా స్లోగా జరుగుతుంది సో ఇట్ ఈస్ ఎ వెరీ స్లో ప్రాసెస్ అనమాట ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటే మినిమం మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది ఓకే అసలు ఆ మూడు సంవత్సరాలు కూడా కొంతమందికి అయితే అసలు అతనికి జబ్బు ఉన్నట్టు కూడా తెలియదు అతనే మామూలుగా ఏదో మచ్చలే అది దానివల్ల నాకేం కాదులే అనేటువంటి దీంతో అతను మామూలుగానే కానీ తిరుగుతూ ఉంటాడు మామూలుగా బస్సు జర్నీ కానీ రైలు జర్నీ కానీ అవన్నీ చేస్తుంటాడు ఏమవుతుందో అతను అతనికి కూడా తెలుదు పాపము ఏది నాకు ఈ రకమైనటువంటి లెప్రస్థితితో నేను బాధపడుతున్నాను నాకు జబ్బు ఉందని అతనికి కూడా తెలియదు అన్ని కార్యక్రమాలు చేసుకుని ఎప్పుడైతే లాస్ట్ స్టేజ్కి పోయినప్పుడు ఏంటంటే అప్పుడు మీరు చెప్పినటువంటిది చేతులు వంకరలు పోవడం ఇవన్నీ కూడా కాళ్ళు వంకరలు పోవడం ఆ తర్వాత పుళ్ళు పడ్డం అవన్నీ వస్తాయనమాట ఆ స్టేజ్ లోపల ఇతను ఎక్కడైతే ప్రయాణం చేసి ఎక్కడైతే బాగా ఇదిగా తిరుగుతుంటాడో అక్కడంతా కూడా అతను ఉమ్మినా కానీ దగ్గినా గానీ తుమ్మినా కానీ ఆ యొక్క రేణువులు బయటకు వచ్చి అవి వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ ఎఫెక్ట్ అనేటువంటి ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే ప్రతి ఒక్కరికి కూడా రాదండి ఇది చాలా బలహీనమైనటువంటి అంటువ్యాధి ఇది అంటే బలహీనమైనటువంటి అది అంటే ఒక వంద మందికి మనకి ఎఫెక్ట్ చేసినా కానీ ఆ వంద మందికి జబ్బు రాదు ఇది ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ అంత అంతవరకు వస్తుంది ఎందుకంటే బాడీ ఇమ్యూనిటీ బాగా ఉండేటువంటి వాళ్ళకి ఈ జబ్బు అనేటువంటిది కలగజేయదు ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఇతని బాడీలో తగ్గిపోతుందో అప్పుడు ఈ ఆర్గానిజం ఉధృతమై అతనికి కూడా మళ్ళా డిసీజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ వ్యాధి రావడానికి లింగభేదం కానీ లేకపోతే వయోభేదం కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా లేదండి ఇక్కడ లింగభేదం కానీ వయోభేదం కానీ ధనిక పేద అనేటువంటిది ఏ విధమైనటువంటి తెలియదు కాకపోతే ఏంటంటే ఓవర్ క్రైడింగ్ ఓవర్ క్రైడింగ్ ఏంటంటే ఒక ఇంట్లో పది పదిహేను మంది ఉండడం లేకపోతే అన్హైజినిక్ కండిషన్స్ ఇలాంటి హై రిస్క్ ఉండేటువంటి ఏరియాస్ కొన్ని ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇది కొంచెం రావడానికి ఎక్కువగా రావడానికి ఉంటుంది అంతేగాని స్త్రీలకి పురుషులకి అట్లా పిల్లలకి పిల్లలకి అనేటువంటిది ఏం లేదు ఎవరికైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు అందుకోసమే ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందుకోసమే మేము మా పిహిసీలో ప్రతి ఒక్క మా ఏఎన్ఎంకి కూడా చెప్తాం పోయినప్పుడు మీరు ఇంటింటికి కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా గుర్తించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి వాళ్ళ శరీరం మీద ఎలాంటి ఏదైనా మచ్చలు ఉన్నట్లయితే వాళ్ళని మీరు గుర్తించి ఇమ్మీడియట్గా మన ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపించినట్లయితే అక్కడ డాక్టర్ గారు పర్యవేక్షణలో దాన్ని మళ్ళీ పరీక్ష చేసి అది అవునా కాదా అనేటువంటిది కూడా నిర్ధారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ టెస్ట్లు కూడా ప్రాథమిక స్థాయిలో జరిగిపోతాయి ప్రాథమిక స్థాయిలో జనరల్గా ఇది చాలా సింపుల్ టెస్ట్ అండి ఇది దీనికి పెద్ద నాలెడ్జ్ కూడా అక్కర్లేదు అంటే శరీరం మీద ఏదైనా మచ్చ ఉంటే మీరు గుర్తించండి అనేటువంటిది మేము చెప్తాం ప్రాథమికంగా మా ఆశాలకు కానివ్వండి మా ఏనిమలకు కానివ్వండి మా హెల్త్ సూపర్వైజర్ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా మీరు శరీరం మీద ఏ రకమైనటువంటి మచ్చ ఉన్నా కానీ మీరు ముందు గుర్తించండి గుర్తించి అలాంటి వాళ్ళని మీరు తీసుకొని వచ్చి మన పిహెచ్లో డాక్టర్ గారి యొక్క సమక్షంలో డాక్టర్ గారి చేత పరీక్ష చేయించండి ఎందుకంటే డాక్టర్ గారు దాని మీద మొత్తం అయి ఉంటారు కాబట్టి అది ఎలాంటి మచ్చ అది ఏ రకమైనటువంటి మచ్చ ఇది ఏ క్యాటగిరీలో పెట్టాలి ఒకవేళ అదిగైనా డిసీజ్ అయితే అనేదంతా కూడా ఆయన పరీక్ష చేసి ఆ తర్వాత దాన్ని కులంకుషంగా గ్రహించి ఆ తర్వాత దాన్ని పెట్టి ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ప్రభుత్వ పరంగా అన్ని రకాల మందులు ఉచితంగానే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ లెప్రసీ పేషెంట్స్కి అన్ని రకాలైనటువంటి మందులు కూడా అంటే కొంతమందికి సపోజ్ పీబీ అని గుర్తించాం మనం పీబీ గుర్తిస్తే వాళ్ళకి ఆరు నెలలు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆరు నెలలకు సంబంధించిన నెల నెల వాళ్ళకి మాత్రలు టాబ్లెట్లు మా లోనే ఇస్తారు అదే విధంగా లేదు ఎంబీఏని గుర్తించారు ఎంబీ గుర్తించి సంవత్సరం వరకు ఇస్తారు వాళ్ళకి అది సంవత్సరం కూడా ఉచితంగానే మందులు ఓకే ఇప్పుడు ఈవెన్తో పిహెచ్సి అంతా దగ్గర కూడా రానవసరం లేదు మాకు హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అని కూడా ఉన్నాయి మనకి అంటే సబ్ సెంటర్స్ అక్కడ కూడా మందులు పెట్టున్నాం ఎందుకంటే వాళ్ళ కన్వీనియన్స్ కోసంగా అంటే మళ్ళా అంతా పిసి అంటే ఒకసారి డయాగ్నెస్ మాత్రం అక్కడ పిఈసీ లెవెల్లో జరుగుతుంది వన్స్ డయాగ్నెస్ చేసి మొదటి కోర్సు వాళ్ళకి ఇచ్చిన తర్వాత రెండో కోర్సుకి మూడో కోర్సుకి మూడో నెలకి నాలుగో నెలకి కూడా అంత దూరం రానవసరం లేదు వాళ్ళు అక్కడే మా సబ్ సెంటర్లోనే మా హెల్త్ వెల్నెస్ సెంటర్లోనే అడుగు వచ్చేసి వాళ్ళు చూపించినట్లయితే ఆ అట్ట మళ్ళీ వేరే ఇంకొక అట్ట వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లా సిక్స్ ప్యాక్స్ మనకి పీబీకి అయితే అదే ట్వెల్వ్ ప్యాక్స్ వచ్చేసి ఎంబీకి అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వైద్యము ప్రభుత్వ పరంగా ఉచితం ప్రైవేట్ పరంగా తీసుకోవాలంటే కాస్ట్లీనా లేదండి కాస్ట్లీ ఏం పెద్ద కాస్ట్లీ ఉండేటువంటి కాదు జస్ట్ ఏంటంటే రెండు రకాల మందులు ఇస్తాం పీబీకి ఇది ఎంబీకి వచ్చేటప్పటికి మూడు రకాల మందులు ఇస్తాం అంటే జనరల్గా ఏంటంటే ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఈ లెప్రసీ పేషెంట్స్ పేషెంట్స్ని ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా మాకే పంపిస్తారు ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నారు కదా ఎందుకు కి బడ్డను వాళ్ళకి అనవసరంగా వాళ్ళు డబ్బులు పెట్టి కొనిపించడం అనేటువంటిది దీంతో ఆల్మోస్ట్ ఆల్ అందరూ డాక్టర్లు కూడా ఈ చాలామంది అందరు నాకు ఫోన్ కూడా చేస్తుంటారు సార్ అదే పేషెంట్ వచ్చారండి అది చూడండి డెఫినెట్ సార్ మేము ఉచితంగా వాళ్ళకి అక్కడ అంటే ఆ వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వచ్చి జిల్లాకు వచ్చి మా దగ్గర చూపించుకొని రాను పోను ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది ఆ వ్యక్తితో పాటు మళ్ళీ ఇంకొక వ్యక్తిని కూడా తీసుకురావడం వాళ్ళు ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ మనకి మనం చూస్తున్నటువంటిది అవన్నీ ఎందుకు వేస్ట్ అనేటువంటి దృక్పథంతో వాళ్ళు కూడా ఆల్ డాక్టర్స్ మాకు చెప్తుంటారు ఫలానా ఊర్లో ఫలానా పేషెంట్ని గుర్తించాము దాన్ని మీరు పర్సూ చేసుకున్నట్టే డెఫినెట్గా మా ఏఎన్ ఏము లేదా మా ఆశ ఎస్ ఆశ వాళ్ళని పంపిస్తాము వాళ్ళు చూపిస్తారు ఇట్లా అని ఇమీడియట్గా మళ్ళీ ఈ పిహెచ్లో మళ్ళీ నమోదు చేసుకొని ఇమీడియట్గా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఈ మాత్రలు ఇవన్నీ కూడా ఉచితంగానే మేము ఇవ్వడం జరుగుతుంది మరి ట్రీట్మెంటు జరిగే సమయంలో దానికి గా రెస్ట్ తీసుకోవడం కానీ లేటువంటి జాగ్రత్త తీసుకోవడం కానీ ఏమి లేదు ఎవరి పని వాళ్ళు పని వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా ఏ విధమైనటువంటిది లేదు కాకపోతే వాళ్ళకేందంటే మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తాం కొంత అంటే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటిది విధానంలో మనకు ఒక టాబ్లెట్ ఉంది రిఫార్మ్సిన్ అనేటువంటిది ఆ ట్యాబ్లెట్ ఇస్తే ఏమవుతుందంటే కొంతమందికి ఈ మూత్రము ఎరుపు రంగు వస్తుంది అందుకోసం భయపడతారు పేషెంట్లు అంటే ఎవరికైనా కానీ మూత్రము పోసినప్పుడు మామూలుగా అయితే గా వస్తుంది కానీ ఈ టాబ్లెట్ తీసుకున్న దానివల్ల అతనికి ఎరుపు వస్తుంది అరే ఏందిరా నేను మాత్ర వేసుకున్నాను నాకు ఏదో జబ్బు ఎక్కువైందా ఏంది నాకు ఈ ఎర్రంగా వస్తుంది అని భయపడిపోతాడు పేషెంట్ అందుకోసం వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు తీసుకోవడానికి కూడా భయపడతారు ట్యాబ్లెట్లు అందుకోసం దీని మీద వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాం మా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం బాబు ఈ టాబ్లెట్ వేసుకుంటే నీకు ఎరుపుగా వస్తుంది ఏం కంగారు పడిన అవసరం లేదు నువ్వు ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది మాత్ర ప్రభావం లే ఇది మళ్ళా ఇది నీకు అడ్జస్ట్ అయిపోతుంది అనేటువంటిది చెప్తాం అదే విధంగా ఇంకొక టాబ్లెట్ క్లోఫాజిమన్ అని ఉంది మనం ఎంబీలో పెడతాం అది అది ఆ టాబ్లెట్ వాడితే ఏమవుతుందంటే మనిషి యొక్క రంగు మారుతుంది ఓ అంత అతను బ్లాక్ అవుతాడు అరే బ్లాక్ కొంచెం రంగు మారుతుంది అంటే ఎరుపుగా ఉండేవాడు కొంచెం బ్లాక్లోకి వస్తాడు మన వాళ్ళు ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏంద్రా నువ్వు ఇట్లా ఏందిరా మారావంటే అతనికి డౌట్లు వస్తాయి అరే ఏందిరా నేను ఈ మందుల వల్ల ఏమైనా వస్తున్నాయేమో అనేటువంటిది అతను భయపడి అతను పక్కన పెట్టేస్తాడు అందుకోసం మనం ముందుగానే చెప్పాలి అతనికి ఈ ఈ టాబ్లెట్ వల్ల నీకు కలర్ చేంజ్ అవుతుంది నువ్వు వన్స్ కోర్స్ అంతా వాడిన తర్వాత మళ్ళా నువ్వు డ్రాప్ చేసేస్తాం మనం అప్పుడు మాలో నీ ఒరిజినల్ కలర్ వస్తుంది ఓకే ఓకే ఈ ట్రీట్మెంట్లో కలర్ మార్చు కలర్ మారుతుంది అంతే అదే అందరికీ కాదు కొంతమంది కొంతమందికి డెఫరెంట్గా అలాంటప్పుడు ఏందరూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి మనం కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు డెఫరెంట్గా వాళ్ళు దే ఫీల్ హ్యాపీ మరి మన జిల్లాలో ఇవి ఎన్ని కేసులు ఉన్నాయి మనకి సుమారుగా ఇప్పుడు ఆన్ హ్యాండ్ కేసెస్ మనకి సుమారుగా ఒక నూట ఇరవై రెండు కేసులు దాకా ఉన్నాయండి మొన్న మనకి రీసెంట్గా ఎల్సిడిసి కార్యక్రమం కూడా జరిగింది ఆ ఎల్సిడిసి అంటే లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ ఆ క్యాంపెయిన్లో సుమారుగా మేము డెబ్బై ఒక్క కేసు వరకు కూడా గుర్తించడం జరిగింది డెబ్బై ఒక్క కేసులు అంటే దాంట్లో పీబీ కేసులు ఒక నలభై కేసులు ఎంబీ కేసులు వచ్చేసి ఒక ముప్పై ఒక్క కేసులు గుర్తించాం అంటే ఇంటింటికి సర్వే చేసి బాగా ప్రక్షాళన చేశామన్నమాట ఓకే అంటే ప్రతి ఒక్క ఇంటికి పోయి మా ఆశా పోయేసి అక్కడ ఎగ్జామ్ చేసి ఆశాతో పాటు కూడా ఒక మేల్ వాలంటరీ అంటే ఆమె ఒకరిని తీసుకొని మొత్తం వీళ్ళు ఇంటింటికి సర్వే చేసి ఆ సర్వేలో మాకు వచ్చినటువంటి కేసులు అంటే సుమారుగా ఒక ఇరవై రెండు లక్షల మందికి స్క్రీనింగ్ అనేటువంటి జరిగింది దాన్ని మొత్తం చేస్తే సుమారుగా మనకి డెబ్బై ఒక్క కేసులు గుర్తించారు ఇప్పుడు ఊరి బయటపెట్టే పరిస్థితి లేదు లేదు ఇది ఇప్పుడు ఊరుపేట పెట్టేటువంటిది లేదు ఇంకపోతే ఇదేదో దేవుని శాపము లేకపోతే ఉగ్ర రూపం వలన వచ్చింది అనేటువంటిది లేదు అది మీరు చెప్పేది ఒకప్పుడు ఉండేది ఏదో దేవుని శాపం వలన లేకపోతే నువ్వు పూర్వజన్మలో చేసేటువంటి పాపాల వలన నీకు ఈ వ్యాధి వచ్చింది అనేటువంటిది ఉండేది కానీ అది అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చింది మీలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే అవేర్నెస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏంటంటే ఏము ఏం జరుగుతుందా ఏంది అనేటువంటిది తెలుసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఆ అపోహ అనేటువంటిది చాలా వరకు పోయిందండి మన నెల్లూరులోనే ఈ కుష్ఠ్రోగుల కోసంగా ఒక కాలనీ నిర్మించారు ఎస్ అది ఎందుకు నిర్మించారు దూరం ఎందుకు పెట్టారు అది అంటే అప్పుడు దాన్ని శానిటోరియం లాగా పెట్టేవాళ్ళు ఆ దీంతో వాళ్ళకి ఏంటంటే అందరికి వాళ్ళకి ఒకే దిక్క ఇది చేసి వాళ్ళలో మార్పు తేడానికి గురించి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఉండేదానికి ఆ కాలనీ జ్యోతి కాలనీ అని ఉండేది ఇక్కడే మన ఆమన్ దగ్గర అది కూడా నిన్ననే దానికి ఆ యొక్క కూడా పోవడం జరిగింది ఆ కాలనీ కూడా విజిట్ చేయడం అయింది అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా కాలికి ఏదైనా అల్సర్స్ కానీ పుండ్లు కానీ అలాంటి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి కట్టు కట్టలకి దానికి దానికి అది సౌత్ మోపూర్ పిహెచ్ ఉంది మనకి ఆ పీహెచ్కి అటాచ్డ్ మా వాళ్ళు పోయేసి వీక్లీ వన్స్ పోయేసి మొత్తం విజిట్ చేసి అంటే ఎక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళకి సలహాలు సూచనలు కూడా ఇస్తూ అంటే పూర్తిగా వాళ్ళకి క్యూర్ కదా అంటే ఒకసారి ఈ వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా బాడీలో నుంచి వెళ్ళిపోతుంది ఎస్ ఎస్ కాదు ఏంటంటే అతనికి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏదైనా దెబ్బ తగిలి మళ్ళీ ఏదైనా అయినప్పుడు మళ్ళీ వస్తుంటుంది మళ్ళీ అది అతను ఆ యొక్క అల్సర్ని దాన్ని మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ పోతుంది కానీ ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి కంప్లీట్గా తీసుకుంటేనే ఆ యొక్క ఆర్గానిజం బాడీలో నుంచి పోతుంది అంటే ప్రాణ నష్టం ఉండదు ప్రాణ నష్టం అనేటువంటిది లెప్రసితో చనిపోవడం అనేటువంటిది జరగదు దాని దానివల్ల కాంప్లికేషన్స్తో పో మంచి వ్యక్తి బాధపడాల్సింది కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్తో పోవచ్చు కానీ లెప్రసితో మాత్రం చనిపోవడం చనిపోవడం ఉండదు సో జనరల్గా ఈ వ్యాధి అనేది వంశపారపరంగా మనకి రావడానికి అవకాశం ఉందా ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇది చాలా మంది అడుగుతుంటారు ఇది కుష్టి వ్యాధి ఏమన్నా ఇది వంశపారంపర్యంగా మన పిల్లలకి అట్లా సోకుతుందా వాళ్ళకి ఏమన్నా వస్తుందేమో డాక్టర్ గారు అనేటువంటిది అడుగుతు అడుగుతుంటారు కానీ ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధి ఏమాత్రము కాదండి నేను చాలామంది ఎందుకంటే నేను ఒకసారి ఒక పెద్ద ఏజ్డ్ పర్సన్ ఒక ఆమె ఇది వ్యాధి గురించి అడుగుతూ ఇట్లా వాళ్ళ ఇంట్లో వరకు ఉంటే ఆమెకి ఏదో వచ్చేసింది వ్యాధి సో నేను పిల్లకాయల్ని నేను ముట్టుకోకూడదు తాగకూడదు అని చెప్పి నన్ను చాలా ఇదిగా చేస్తున్నారు నా చిన్న చిన్న వాళ్ళ మనవాళ్ళని మనవరాలు చెప్పాను అప్పుడు వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేసి అమ్మ ఏమి ఇదేమి ఒకరిని ఒకరుకు వచ్చేటువంటిది కాదు ఇది చాలా బలహీనమైనటువంటి వ్యాధి అంతేగాని ఇదేం కాదు ఇది వన్స్ ఆమె ట్రీట్మెంట్ తీసేసుకుంది హ్యాపీగా మొత్తం ఆరు నెలలు వాడేసింది ఎలాంటిది ఏమీ లేదు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే ఇది వంశపారంపర్యంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాదు 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 వాళ్ళతో కలిసి చేయొచ్చు వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి చేయొచ్చు కలిసి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనవచ్చు ఎలాంటిది ఏం లేదు ఇది ఒక చిన్న ఆర్గానిజం బ్యాక్టీరియల్ ఆర్గానిజం అది మైకో బ్యాక్టీరియల్ లెపరే అనేటువంటి ఆర్గానిజంతో ఇది వస్తుంది మరి మన ప్రభుత్వం టీబీని రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ ఇయర్కి క్లోజ్ చేయాలి ఫైల్ అంటే ఇక జీరో స్థాయికి తీసుకురావాలి టీబీ లేకుండా టీబీ రహిత సమాజం చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు మరి అలాగే ఈ లెప్రసీకి కూడా ఏదైనా టార్గెట్ ఉందా అంటే టీవీ రహిత అనేటువంటిది కాదు ఇన్ఫెక్టివిటీని తగ్గించాలి జీరోకి చేయాలి అనేటువంటిది దానికి టీవీలో ఉండే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఏంటంటే దీన్ని ప్రెవలెన్స్ అది స్ప్రెడ్ అయ్యేటువంటి రేట్ని జీరో చేయాలి అది రెండు వేల ఇరవై ఏడుకి అని అనేటువంటి వినాదంతో పోతున్నాము రెండు వేల ఇరవై కల్లా ఇది ఇన్ఫెక్టివిటీని తక్కువ చేయాలి తక్కువ అంటే జీరోకి చేయాలి అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి దాన్ని మనం తగ్గించాలి అనేటువంటి వినాదంతో మనం పోతున్నాం ఫైనల్గా మీరు ఈ యొక్క లెప్రసీ గురించి అవగాహన కార్యక్రమంగా మీరు ఇచ్చే పాయింట్లు ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ లెప్రసీ మీద అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి అసలు ఈ లెప్రసీ అనేటువంటిది జబ్బుకి ట్రీట్మెంట్ ఉంది అనేటువంటిది ఫస్ట్ మనం నమ్మాలి సో ఈ యాక్ట్ టీవీ వాళ్ళ తరఫున నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి చర్చించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఓహో లెప్రసీ ఇంత ఒక వ్యాధి ఉంది ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది ఇది బలహీనంగా వచ్చేటువంటి అంటువ్యాధి ఇది సో ఇది మచ్చల రూపణ శరీరం మీద మచ్చల రూపణ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇది నరాలకు కూడా పాగుతుంది అనేటువంటి ఆ చిన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నట్లయితే డెఫినెంట్గా దీన్ని మనం ఇండియాలో నుంచి మనం పలదూడడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సార్ నిజంగా ఈరోజు మీరు మా స్టూడియోకి ఇచ్చేసి ఈ యొక్క లెప్పసీ మీద మంచి అవగాహన మా ప్రేక్షకులకి కలిగించారు మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే మరో సందర్భంలో మిమ్మల్ని కలుస్తాం ఎంత సెలవు నమస్కారం మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్తమాంజలు తెలుపుకుంటున్నాం